జనం తో కలిసి జనం తో తిరిగి జనం తో పెరిగి జనం తో మెరిగి జనం తో మాట్లాడితే ఉండే సంతోషం జనం కోసం పని చేసే ఉండే సంతోషం ఆ హ్యాపీనెస్ ఆ ఎంజాయ్మెంట్ ఆ చామ్ ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉండదు చిరంజీవి గారు నా మీద అభిమానంతో చాలా మంది అనుకునే మాట చెప్పాడు ఆయన అంటే ఇంకొక 5 ఏళ్ల పాటు మళ్ళా జనానికి దూరంగా ఉండాలనే ఆలోచన వస్తేనే ఒకవేళ నేనేమది నేను ఆశించడం లేదు లేదా నాకెవరు ప్రతిపాదించలేదు చేస్తున్నావు నీకని కాదని చెప్పడానికి బట్ నా ఆలోచన ఎంతసేపటికి వీరైనంతవరకు జనంతో ఉండాలి జనంతో తిరగాలి నా అలవాటు కూడా ఏంటంటే పోతూ ఉంటాను తిరుగుతూ ఉంటాను ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతాను ఎప్పుడు ఏ ఊరిలో ఏది బాగుందంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ ఆగాలి మధ్యలో పోతా పోతా ఉంటే కావల్లో వెళుతుంటే దారిలో ఆగి సెట్టెమ దోసి తినాలి విజయవాడ సామరంగ చౌక్ పోతే పునుగులు తినాలి లేదు ఇంకొక ఊరికి వెళితే జాంకాయలు తినాలి బఠానీలు తినాలి లేదు అంటే సరదా తిండి కోసమే కాదు ఆ దారిని పోతున్నప్పుడు పలానవాడు ఇంట్లో పెళ్ళైంది కదా పెళ్లికి పోలేకపోయినా అంటే సడన్గా ఆగి కారు ఆడాప వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళైన తర్వాత పిల్లకాయలు పుట్టుంటారు వాళ్ళ పిల్లలకి పోయి కాస్త పలకరించి వాళ్ళని వస్తే సంతోషం ఆ ఎంజాయ్మెంట్ అది చెప్పలేని అంటే ఒక ఎంజాయ్మెంట్ అది ఈ ప్రోటోకాల్ దాంట్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడికి స్వేచ్ఛగా పోవడానికి లేదు ఏది ఇష్టం వచ్చింది మాట్లాడడానికి లేదు అంటే సెన్సార్ ఉందని సెన్సార్ కాదు దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి రాజకీయం మీద నాకు ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే ఇదంతా ఇప్పుడు పరిమళంగా లేదు రాజకీయం మంచి పని అయింది చిరంజీవి గారు కూడా రాజకీయం అనుకొని కళామ తల్లికి మళ్ళా సేవ చేస్తున్నాడు సంతోషం మంచి పేరు తెచ్చుకుంటున్నాడు శారీరక మానసిక ఆరోగ్యం రెండు బాగుపడతాయి కూడా దానివల్ల అదే బాగున్నారు చూడడానికి కూడా బాగున్నారు చూసాను వినడానికి కూడా బాగుంటుంది ఈ రాజకీయం ఇంతకుముందు అంత ఆరోగ్యంగా లేదు ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడి రాజకీయ నాయకులను అవమానపరచడం నాకు ఇష్టం లేదు అంటే అందరూ కాదు కానీ కొద్దిమంది అయినా కూడా జనం ఎక్కువ చూస్తారు అద్వానీ గారు చెప్తుంటారు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు లాంటిది పార్టీ రాజకీయం జాగ్రత్తగా ఉండాలా చిన్న ఒకరవ ఇంకు మార్కు పడినా అందరు చూస్తారని క్యా అంటారు అందుకని జాగ్రత్తగా ఉండాలా బీజేపీ వాళ్ళు అని చెప్తుండేవాడు మిగతా ఉండి వాడ సంగతి వాడదు పోతా పోతా డ్రైనేజ్ ఉన్నప్పుడు బయట రేయిస్తే కూడా మరి ఎవరేకి నయా కథ రాయా అంటారు దీంట్లో అటు కాదు నువ్వు చెప్తున్నావు కదా మంది ఏదో వేరే పార్టీ విత్ డిఫరెన్స్ అని అందుకని ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ అసెంబ్లీ లేదు పార్లమెంటు ఇవి జరుగుతున్న తీరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఆ భాష ఇంటూ ఉంటే ఒక్కోసారి ఎంత బాధ కలుగుతుందో ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా అనండి నేను ఇప్పుడు రాజకీయంలో లేకపోయినా అది తలుచుకుంటే కొంత బాధ కలుగుతుంది ఇక్కడనే కాదు ఈ జబ్బు రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఒకరిని చూసేప్పుడు జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది దీన్ని సంస్కరించాలంటే ప్రజల్లో నుంచి రావాలి ఆ మార్పు ప్రజల్లో నుంచి అలాంటి వాళ్ళని దూరం పెట్టి మంచి పనులు చేసేవాళ్ళని 10 మందికి ఉపయోగపడేటికి వాళ్ళని ప్రోత్సహించేటికి విధంగా ప్రజా అభిప్రాయం కానీ మరిలితే చాలా బాగుంటుంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ కెన్ బికమ్ వెల్దీ ఇఫ్ యు ఆర్ సింప్లీ వెల్దీ అండ్ నాట్ హెల్దీ యూ కాంట్ ఈట్ ఈవెన్ పుల్లారెడ్డి స్వీట్ అది పోయి మనం బెల్లం వేసిన జీడిపప్పు పాకం తినడానికి ఛాన్స్ లేదు అదే కాదు ఇంకేదైనా హైదరాబాద్ దమ్ బిర్యానీ తినడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాను చూస్తూ ఉండాల్సిందే కళ్ళు కావాలంటుంటాయి కడుపు వద్దు అంటుందని పెద్దవాళ్ళకి సామెత చెప్పారు అలా అయిపోద్ది ఆరోగ్యం పోతే